ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా బ్రహ్మరాంబాదేవి కూడా కొలువైన శ్రీశైలంలో ఈ నెల 14వ తేదీ వరకు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీశైల దేవస్థానంతో పాటు పట్టణమంతా విద్యుత్ దీపకాంతలతో వెలిగిపోతుంది. తొలి రోజు ఉత్సవాలకే భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఉదయం బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ 11 రోజులు విశేష పూజలు కొనసాగుతాయని గ్రామోత్సవం ఇతర అద్భుత సేవలను రద్దు చేయాలని ఆలయ ఈవో వెల్లడించారు. భక్తులకు విక్రయించేందుకు చాలినంత ప్రసాదాలను సిద్ధం చేశామని అన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. 4వ తారీఖున అంకురార్పణతో ప్రారంభమై 14వ తారీఖు వరకు ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా 11వ తారీఖు అంటే శివరాత్రి రోజున రాత్రి లింగోద్భవ సమయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, పాగాలంకరణ, ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ శివరాత్రి ఆ రాత్రి కణోటి భక్తులందరూ స్వామి మల్లికార్జున స్వామి యొక్క సేవలో ఉండే విధంగాను ఈ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు వివిధ రకాలైనటువంటి సౌకర్యాలతో పాటుగా భక్తి ప్రపత్తులు పెరిగే విధంగా వారికి ఇక్కడ కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాలు ఒక మూడు స్టేజుల్లో ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్నాం. అలాగే శివస్వామిలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. శివదీక్షలు విరమించే సమయంలోనూ అలాగే దర్శనాలకు వచ్చేటప్పుడు చంద్రావతి కళ్యాణ మండపంలోనూ వాళ్ళు ప్రత్యేకమైన వసతి, అలాగే ఆహార పానీయాలు ఇచ్చే ఏర్పాట్లను చేస్తున్నాం. ఇలాగా ఈసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలను మహాశైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఘనంగా నిర్వహించుకోవడానికి కృషి చేస్తున్నాం. కాకపోతే కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటిస్తూనే దర్శనాలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మన ఆరోగ్యరీత్యా ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలను సిబ్బంది అలాగే వచ్చినటువంటి భక్తులు కూడా పాటించాల్సిందిగా